పంజాబ్ లో ప్రధాని మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్ పై నిలిచిపోవడానికి ఓ వేర్పాటువాద సంస్థ కారణమా? భద్రతా వైఫల్యంపై జరుగుతున్న దర్యాప్తును కూడా నిలిపివేయాలని సదరు సంస్థ బెదిరిస్తుందా? ఈ వ్యవహారంలో ఇంతకి ఏం జరుగుతుంది? పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల సేపు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే ప్రకటించుకున్నట్లు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం చెబుతోంది. అంతేకాదు, భద్రతా వైఫల్యంపై జరుగుతున్న దర్యాప్తును కూడా నిలిపివేయాలని ఎస్ఎఫ్జే నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి తెలిపింది. ఎన్జీఓ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపొద్దని జడ్జీలను బెదిరించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందే రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. సోమవారం ఉదయం 10:40 ఓసారి, మధ్యాహ్నం 12:36 మరోసారి ఈ కాల్స్ వచ్చాయంటున్నారు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేల మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని, అందుకే మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై విచారణ చేపట్టొద్దని ఫోన్ కాల్లో హెచ్చరించారని న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఒకవేళ విచారణ జరిపితే దేశ జాతీయ భద్రత సమగ్రతను దెబ్బతీసేలా అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని భయపెట్టినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది.